మందు కొడితే చిన్న మెదడు గతి తప్పుతుంది. అలా గతి తప్పిన సమయంలో ఆ మందుబాబు ఏం చేస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఎలాంటి అరాచకాలకు దిగుతాడో మాటల్లో వర్ణించడం మహాకష్టం. అది మధ్య మహమ్మారి పవరు పొగరు పవరు. ఈ పొగరు ఎంత దారుణంగా ఉంటుందో మరోసారి రుజువు చేశాడు విశాఖలోని ఓ మందుబాబు. ఇంతకీ అతనేం చేశాడు? గుమ్మడి మధు మనోడు మందు కొట్టడంలో మహాటాపు. డబ్బులు దొరికాయంటే చాలు బ్రాంతి షాప్కి వెళ్తాడు. జేబు మొత్తం ఖాళీ అయ్యేదాకా పెగ్గు మీద పెగ్గు కొడతాడు. మామూలుగానే మనోడు మందు ప్రియుడు. అదనంగా దీపావళి పండుగ సాకు. విశాఖపట్నం కొమ్మాది సాయిరాం కాలనీలో నివసించే మధు పండుగ వేళ ఫుల్గా మందు కొట్టాడు. మత్తు కాస్తంత దిగడం, జేబులో కొంత సొమ్ము ఉండటంతో మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళాడు. ఏదో బ్రాండ్ లిక్కర్ అడిగాడు. అయితే ఆ బ్రాండ్ కోసం వెతికిన షాప్ సిబ్బంది, సారీ సార్, ఆ బ్రాండ్ అయిపోయింది అంటూ సమాధానం చెప్పి తమ పనిలో నిమగ్నమైపోయారు. బ్రాండ్ లేదనేసరికి గుమ్మడి మధుకి కోపం నశాలని కంటిందే. మరో ఆలోచన లేకుండా నేరుగా పెట్రోల్ బంక్కి వెళ్ళాడు. ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక లీటర్ పెట్రోల్ పట్టించాడు. దాన్ని తీసుకుని నేరుగా ఆ వైన్ షాప్కు చేరుకున్నాడు. కోపంతో ఊగిపోతూ సీసా మూత నోటుతో ఓడబెరికి ఆ పెట్రోల్ను షాప్ అంతా చల్లేశాడు. ఏం జరుగుతుందో సిబ్బంది గమనించే లోపల ఒక్కసారిగా జేబులోంచి అగ్గిపెట్టి తీయడం, వెలిగించి ఆ పెట్రోల్ మీద వేయడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో వైన్ షాప్లో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో సిబ్బంది షాప్లోంచి పరుగులు పెట్టారు. ఇదంతా చూసి మనోడు వికటాటహాసం చేశాడు. అటు మంటలో 2 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, కంప్యూటరు, ప్రింటరు, ఫ్రీజర్తో పాటు ఫర్నిచర్ కూడా తగిలబడిపోయింది. ఇది గమనించిన స్థానికులకు ఒళ్ళు మండిపోయింది. మధును చుట్టుముట్టారు, పెడరెక్కలు విరిచి కట్టేశారు. ఇంతలో పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మధును అరెస్టు చేసి అతని మీద కేసు పెట్టారు. మద్యం మహమ్మారి మనిషిని రాక్షసుడిగా మార్చేస్తుంది, విచక్షణ కోల్పోయేలా చేస్తుంది, జంతువులా మార్చేస్తుంది, రకరకాల పద్ధతుల్లో జీవితాన్నే కాల్చేస్తుంది. సో ఫ్రెండ్స్ బలవంతం చేశారనో, దాని రుచి ఎలా ఉంటుందో చూద్దామనో ఆ మహమ్మారి జోలికి ఏమాత్రం వెళ్ళకూడదు అంటున్నారు సైకాలజిస్టులు. ఒక్కసారి దానికి చిక్కితే తాగినోడినే కాదు, వాడి వల్ల సొసైటీకి ఎంత హాని జరుగుతుందో విశాఖలో మధు అనే ఈ మందుబాబు సృష్టించిన అరాచకమే తాజా సాక్ష్యం. సో బిహేవియర్ ఆఫ్ లిక్కర్.